ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసింది కరోనా నివారణలో భాగంగా అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా చేతి వృత్తుల వారికి చేతిలో పని లేకుండా పోయింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల జనాభా కలిగిన స్వర్ణకారులు వడ్రంగులు కంచరం పనివారు కమ్మరం పనివారు శిల్పికారులు బ్రతుకులు బజార్న పడ్డాయి రాష్ట్రంలో ఉన్న ముప్పై లక్షల మంది పంచదాయి వృత్తుల వారిని ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి నాగులకొండ అశ్లేషాచారితో మా విశాఖ ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ కరోనాపై నైన్టీన్ న్యూస్ యుద్ధం ప్రకటించింది దానిలో భాగంగా విశాఖలో నైన్టీన్ న్యూస్ కార్యక్రమాలు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే లాక్డౌన్ కారణంగా చేతి వృత్తులకు సంబంధించిన అనేక లక్షలాది మంది కుటుంబ కుటుంబీకులు రోడ్డున పడ్డారు లాక్డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అనేక కార్యక్రమాలు అమలవుతున్నప్పటికీ చేతు రుతులు వాళ్ళకు మాత్రం సరైన ప్రభుత్వ పథకాలు అందడం లేదనేది చెప్పాలి ఈరోజు మనతో రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘానికి చెందిన జనరల్ సెక్రటరీ నాగులకొండ ఆశిలీష్ మనతో ఉన్నారు ఆయన్ని అడిగి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా చేతువృత్తుల వారు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వం నుండి లాక్డౌన్ కారణం లాక్డౌన్ సమయంలో వాళ్ళకి ప్రభుత్వం రావాల్సిన పథకాలు ఏమని ఆర్థిక సాయం ఏమని దానిపై ఆయన అడుగు తెలుసుకుందాం మీరు రాష్ట్ర విశ్వబ సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఈ కరోనా ప్రభావంతో లాక్డౌన్ వల్ల అనేక మంది చేతువృత్తులకు సంబంధించిన కుటుంబాలు ఆగమ్య గోచరంగా ఉన్నాయి అయితే మీ సంఘం తరపు నుండి మీ సంఘం ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తున్నారు మీ సంఘంలో ఏ ఏ సంబంధించిన చేతుల వాళ్ళు మీ సంఘంలో సభ్యులుగా ఉన్నారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ చేతుల వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారు ఒకసారి మీరు చెప్పు నా పేరు నాగుల్కొండ ఆచారి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వబ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను నేడు యావత్ ప్రపంచాన్ని కూడా గడగడలాడుస్తున్నటువంటి కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ అనేటువంటిది మానవ మనుగడికి ముప్పు తెచ్చే సందర్భంలో కల్పించేదిగా ఉంది ఈ సందర్భంలో యావత్ ప్రపంచాన్ని పోల్చుకున్నట్టయితే మన భారతదేశం చూసుకునేటువంటి జాగ్రత్తలు కానీ సంక్షేమ విశేషాల్లో కానీ భారతదేశ ప్రధాని గారు గౌరవనీయుల శ్రీ మోదీ గారు అయితేనేమి అదేవిధంగా రాష్ట్ర మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వీరు తీసుకుంటు జాగ్రత్తలు అయితేనేమి అదేవిధంగా వీరు ప్రకటి జా సంక్షేమాలు అనేక మందికి పేదవాళ్ళకి ప్రకటిస్తున్నప్పుడు సంక్షేమ పథకాలు అయితేనేమి ఎంతో వరకు ఉదారకంగా ఉదారంగా ఎంతవరకు తీసుకున్న జాగ్రత్తలు అయితేనేమి ఉదారంగా ప్రకటిన ప్రకటన సంక్షేమ కార్యక్రమాలు అయితే బాగా అమలవుతున్నాయి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులకు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుబ్రహ్మణ్య సంఘం జనరల్ సెక్రటరీగా నాకు హృదయపూర్వక కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే యావత్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున కూడా నేను వారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణులు అంటే బీసీబీ ట్వంటీ వన్ కేటగిరీ చెందినటువంటి బీసీ కురాలకు చెందినటువంటి ఒక తరగతి విశ్వబ్రాహ్మణులు అనేటువంటి విశ్వకర్మలు అంటారు వీళ్ళని విశ్వబ్రాహ్మణులు అంటారు షరావులు అంటారు కొన్ని ప్రాంతాల్లో కంసాలను కూడా వాడతారు అదేవిధంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో అయితే కంసలా అవసల అని కూడా అంటారు ఏదైనప్పటికి కూడా విశ్వబ్రాహ్మణులు అనేటువంటి ఈ ఈ బీసీబీ ట్వంటీ వన్ కేటగిరీ చెందినటువంటి విశ్వబ్రాహ్మణులు ఒకటి ఐదు దాయిలతో కూడుకుంటే వాళ్ళు ఈ ఐదు అంటే ఎవరంటే ఒకటి స్వర్ణకారులు రెండు వడ్రంగ పనివారు మూడు బ్రాంజ్ స్మిత్స్ అంటే కంచనం పనిచేసేవారు నాలుగు కమ్మరం వారు కమ్మరం పనిచేసేవారు ఐదు శిల్పికారులు ఈ ఐదిదాయులు పని పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా కలిపి విశ్వబ్రాహ్మణులు కొన్ని ప్రాంతాలైతే ఉత్తర భారతదేశంలో అయితే విశ్వకర్మలు అంటారు మన ప్రాంతంలో విశ్వబ్రాహ్మణులు అంటే పేరు సార్థకంగా ఉంది ఈ సందర్భంలో ఈ విశ్వబ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళంతా కూడా కేవలంగా చేతివృత్తి పనుల మీద ఆధారపడి జీవిత జీవిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో నేటి యాంత్రిక యుగంలో ఈ విశ్వబ్రాహ్మణ దగ్గర తరగతి చెందినటువంటి వాళ్ళందరికీ కూడా చేతివృత్తి కరువైపోయింది ఈ చేతుర్తి కరువైపోయిన సందర్భంలో వీళ్ళ తాలూకా జీవన మనగడికే ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భం ప్రస్తుతం రాష్ట్రం నెలకొని ఉంది ఈ సందర్భంలో చెప్పుకోవాలంటే ప్రా గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణకారులు పనులు లేక వారి భార్య బిడ్డలు పోషించుకోలేక ఆర్థిక పరిస్థితి చాలా దుర్భర పరిస్థితులు ఉండటం వల్ల వారి కుటుంబాలు పోషించుకోవడం చాలా కష్టమైపోతుంది ఎందుకంటే పూర్వం అయితే ప్రతి పనికి కూడా స్వర్ణకారులు అంటే గ్రామానికి ఒకరిద్దరు ముగ్గురు ఉండేవారు వారి దగ్గర అత్యంత పవిత్రమైనటువంటి మంగళప్రదం అంటే మంగళసూత్రాలు చేయించుకునేవాళ్ళు అలాగే ఆభరణాలు చేయించుకునేవాళ్ళు వారు ఇచ్చినటువంటి మాంగళ్యం వల్లే వివాహంలో భార్యాభర్తలు ఒకటి అయ్యేవారు అది ఒక మంగళప్రదం అనే కార్యక్రమానికి నాందిపట్టే వాడు విశ్వబ్రాహ్మణుడు అదే స్వర్ణకారుడు నేడు చెప్పాలంటే వాళ్ళ తాత పరిస్థితి ఎట్లా ఉందంటే మాత్రం చాలా దయనీయంగా ఉంది వాళ్ళకి ఆ పరిస్థితులు లేవు ఇప్పుడు టౌన్ వెళ్ళిపోవడం షాపుల్లో కొనేసుకోవడం మంగళ్య మంగళసూత్రాలు కూడా వాళ్ళ పనుల బాట లేకుండా దుర్భరమైన పరిస్థితులు వాళ్ళు జీవిస్తున్నారు అదేవిధంగా కార్పెంటర్స్ ఉన్నారంటే వాళ్ళకు కూడా ఏంటంటే మాత్రం నేటి యాంత్రిక యుగంలో అనేక రకమైన షాపులు వచ్చేసాయి అంటే విశ్వబ్రాహ్మణులు కాకుండా ఇప్పుడు ఈ పనులన్నీ కూడా ఇతరులకు కూడా అదే పనులు చేసినందువల్ల ఈ కేవలంగా ఈ వృత్తిని ఆశ్రయించి పనిచేస్తున్నటువంటి ఈ విశ్వబ్రాహ్మణుల పనులు లేక జీవితం తరకాడు దుర్భరమైపోయిన పరిస్థితి ఏర్పడింది ఏంటంటే మేము చేసే పనులన్నీ కూడా ఇతరులు చేస్తున్నారు వాళ్ళు కార్ నేటి యాంత్రిక యుగంలో ఏంటంటే అందరూ మిషనరీ వర్క్స్ వచ్చేసాయి వాళ్ళంతా కూడా ఒక కార్పెంటర్ ఒక ద్వారబంధం చేయాలంటే రెండు మూడు రోజులు పట్టే సందర్భంలో ఇప్పుడు ఒక గంటలో ఒక మిషనరీ వల్ల తయారు చేసి ఇచ్చేస్తున్నారు అందువల్ల గ్రామీణ ప్రాంతంలో ఉంటే వాళ్ళకి పనుబాటు లేని పరిస్థితి ఏర్పడుతున్నాయి ద్వారబంధాలు కావచ్చు ద్వారాలు కావచ్చు కిటికీలు కావచ్చు ఎంతో ఒక గృహస్థుడు గృహ నిర్మాణం చేయాలంటే కార్పెంటర్ తాలూకా వైవిధ్య కర్మ అక్కడ శిల్పకళ విశేషం ఎక్కువగా ఉంటుంది అలాగే వివాహం చేసుకుంటే సొనకర తాల యొక్క మాంగళ్యంతో ఆరంభమవుతున్నటువంటి విషయం ఎంతో విశిష్టమైనటువంటి కార్యక్రమం అది అదేవిధంగా బ్రాంజ్ స్మిత్స్ అంటారు కంచన పని వాళ్ళు ఈ కంచన పని వాళ్ళు చేసిన మనం తింటున్న గిన్నెలు కానీ కంచాలు కానీ గ్లాసులు కానీ ఇవన్నీ కూడా కేవలంగా వీళ్ళు తయారు చేసినవే అదేవిధంగా దేవాలయంలో చేసినటువంటి మకర తోణాలు కావచ్చు ధ్వజస్తంభాలు కావచ్చు వగేరే వగేరే అన్నీ కూడా ఈ బ్రాంజ్ స్మిత్స్ చేస్తూ ఉంటారు అదేవిధంగా కంచనం పని అయిన తర్వాత కమ్మరం కమ్మరం అంటే మనం తెలిసిన విషయమే క కొడవళ్ళు గొడ్డళ్ళు తర్వాత నాగళ్ళు ఆ విధంగా చేసేవారు పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఏంటంటే మాత్రం వాళ్లే వెల్డింగ్ షాపులు పెట్టుకోవడం తర్వాత వెల్డింగ్ పనులు అంటే మాత్రం ఇతరత్ర ఐరన్ గేట్స్ చేసుకోవటం ఇంటి ఇంటి పనులు చేసేటప్పుడు ఒక ఐరన్ వాళ్ళకి సంబంధించిన పనులు చేసుకోవడం ఎట్లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చేతి పనుల కింద ఉండేవి అనేటువంటి వ్యవహారం వీళ్ళ పరిస్థితి చాలా దుర్భరం అయిపోయింది పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అన్ని మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి నేను కాను ఇకపోతే శిల్పికారులు అంటారు ఈ శిల్పికారుల తాలూకు వ్యవహారం ఎట్లా ఉందంటే ఈ రోజుని కేవలంగా అంతా కూడా ఎండోమెంట్ బోర్డు ఆధీనంలో వెళ్ళిపోయింది కేవలంగా ఎవరికి కావాలన్నప్పుడు తిరుపతి తాలూకా హ్యాండ్ శిల్పులు వాళ్ళ ఏర్పాటు చేసుకుని విభిన్న తరగతులు చెందిన వాళ్ళ తర్వాత విభిన్నత విగ్రహాలన్నీ కూడా వాళ్ళ తయారు చేసి ఎవరికి కావాలంటే వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్లో కనిపిస్తున్నారు పూర్వం ఏంటంటే ఎవరికైనా ఏదైనా దేవాలయంలో విగ్రహాలు చేసి పెట్టాలన్నట్టయితే కేవలంగా విశ్వబ్రాహ్మణులే శిల్పకారులు చేసేవాళ్ళు ఆ సందర్భంలో నేడు ఆ పనులు కూడా వాళ్ళకి దూరం అయిపోవడం వల్ల వాళ్ళ తాలూకా జీవన స్థితి కూడా మనం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు వెళ్ళిపోయింది ఈ రకంగా చూసుకున్నట్టయితే కేవలంగా చేతి పనుల వల్ల జీవించేటువంటి ఈ విశ్వబ్రాహ్మణ జాతి అంతా కూడా కేవలంగా నేడు పరిస్థితుల్లో వాళ్ళ జీవన పరిస్థితి అంతా కూడా అగమ్య గోచరం అయిపోయి అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఎంతో మంగళప్రదమైన వృత్తులు చేసేటటువంటి ఈ విశ్వబ్రహ్మణ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందంటే వాళ్ళ పిల్లలు పోషించుకోలేక పిల్లలు చదివించుకోలేక ఇంటి ఇల్లు సరైన ఇళ్ళు వాకిళ్ళు లేక ఆర్థిక పరిపుష్టి లేక అన్ని రకాల కూడా వెనకబడిపోవడం వల్ల కేవలం ఈ జాతీయ మనుగడే పూర్తిగా ఒక ప్రశ్నార్థమైపోయిన పరిస్థితి నేడు సమాజంలో కనిపిస్తోంది అయితే నేటి పరిస్థితులు ఏంటంటే మాత్రం కరోనా పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ కరోనా వల్ల పూర్తి లాక్డౌన్ కూడా ప్రభుత్వం వహించింది కాబట్టి ఎవరి ప్రాణాల వాళ్ళ చరిచరితో పెట్టుకుని జీవనం నుంచి కనిపిస్తున్న సందర్భంలో అందరికి కూడా ప్రభుత్వం ఏంటంటే వారందరికి కూడా ఏదో శ్రేయోదాయకమైన కార్యక్రమాలు చేపడుతోంది ఆ శ్రేయోదాయకమైన కార్యక్రమాలు ప్రకటించడం కాకుండా దాంట్లో మాత్రం ఏంటంటే బియ్యం పంపిణీ చేయడం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడాను అదేవిధంగా కాయగూరలు పంపిణీ చేయడం అలాగే వెయ్యి రూపాయలు ఇవ్వటం ప్రభుత్వం అయితే వెయ్యి రూపాయలు ఇస్తుంది అదే ఐదు వందల రూపాయలు మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చి సహకరించిన నేపథ్యంలో తెలిసిన విషయం అయితే ఈ సహకారం ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే మన మనం పద్నాలుగు తరగతితో లాక్డౌన్ ఎత్తేసే పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నాం కానీ మళ్ళీ మే మూడో తారీఖు వరకు కూడా ఇది కొనసాగించడం వల్ల ఏంటైందంటే ఈ సందర్భంలో మా ఇశ్వబ్రాహ్మణతో పరిస్థితి అంతా కూడా చాలా దయనీయ పరిస్థితి వెళ్ళిపోయి అప్పుడు కూడా పట్టున్న పరిస్థితిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులందరూ అందరూ కూడా చాలా గొగ్గోలు పెట్టేసేసి కన్నమ రామచంద్ర పరిస్థితి వచ్చి వచ్చేసినటువంటి పరిస్థితి ఏర్పడిపోయినాయి ఇప్పుడు అందరూ కూడా మా ఫోన్లు చేసి మా జీవితాలు గట్టెక్కించండి మాకు ఏదో ప్రేమ మాకు ఏదో ఆసరాలు చూపించండి మాకు అన్నం పెట్టండి అనే పొజిషన్కి వచ్చేసారంటే మేము చాలా కడుపు తరుక్కుపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఈ సందర్భంలో నేను ప్రభుత్వాన్ని చేతితో నమస్కరించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అయ్యా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మా లెక్క ప్రకారం ముప్పై లక్షల మంది విశ్వబ్రాహ్మణులు మా లెక్కల్లో ఉన్నారు ఐదు దాయిలు కలిపి అదేవిధంగా ప్రభుత్వ లెక్కలైతే ఇరవై ఒక్క వేల మంది ఉన్నట్టు మీ ప్రభుత్వ లెక్కలో కనిపిస్తోంది ఏది అయినప్పటికీ కూడా అందరూ కూడా చేతివృత్తి కళాకారులై చేతి పనుల మీద ఆధారపడి జీవిస్తున్న సందర్భంలో నేడు వాళ్ళ కుటుంబ పరిస్థితి జీవన పరిస్థితి అంతా కూడా మాత్రం ఏంటంటే చాలా దయనీయ పరిస్థితి గడిపోయింది అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ మీ బిడ్డలుగా మీరు భావించి కేవలంగా ఎంతోమంది మన బీసీ కులహస్తునేమి వైట్ కార్డు హోల్డర్స్కి అయితేనేమి ఎంతోమంది దిగజారు పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నింటి కూడా మీరంతా కూడా యదోచితంగా మాత్రం సహాయ శాఖలు అందించి ఆదుకునే సందర్భంలో మహా మహానుభావు మహానుభావులుగా పేరు తెచ్చుకున్న మీ నాన్నగారి తర్వాత మీరు అంత గొప్పవాళ్ళుగా పేరు తెచ్చుకునే సందర్భంలో మాకు కూడా ఆ దయ చూపించి మా కుటుంబాలని ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి యావత్ విశ్వబ్రహ్మ కుటుంబాలన్నిటికి కూడా చేయూతులు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఆ సహాయం కూడా మాకు దాదాపుగా కుటుంబానికి కనీసం పదివేల రూపాయలు ఇచ్చి మా కుటుంబాలన్నింటి ఆదుకొని మీ పేరు చెప్పుకునేలాగా మాత్రం ఈ కరోనా కాలం గడిచిపోయడం ద్వారా కూడా మీరు చెప్పుకునేలాగా మాత్రం మీరు సహకరించి మమ్మల్ని ప్రోత్సహించింది మీకు ఆదుకోవాల్సిందిగా మిమ్మల్ని పదే 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 మా రాష్ట్ర విశ్వబ్రహ్మణ అంత తరపున అంత తరపున అంత తరపున పేరు పేరున కూడా మీకు తెలియపరుస్తూ మా యొక్క ఈ కాంక్షను తప్పకుండా నెవేర్చాలని మా కుటుంబాలను ఆదుకోవాలని మా కుటుంబాలు అనుకున్న పరమేశ్వరుడు విశ్వకర్మ భగవాలని వీరబ్రహ్మేంద స్వామి ద్వారా కూడా మీకు తప్పకుండా మీకు సహాయం చేస్తారని మీకు మిమ్మల్ని ఆదుకుంటారని మీకు ఆయుష్ భోగభాగ్య తప్పకుండా మిమ్మల్ని ఆదుకోవాలని మిమ్మల్ని ఆశీదించాలని కూడా కోరుకుంటూ సెలవు విశ్వ బ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ముప్పై ఐదు లక్షల మంది విశ్వబ్రాహ్మణలను ప్రభుత్వం ఆదుకోవాలని ఇప్పటికే చాలా ఇబ్బందులుగా పడుతున్నారని మన విశ్వబ్రాహ్మణ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ నాగులకొండ ఆశీలసారి కోరుతున్నారు కెమెరామ్యాన్ మూర్తితో సుధాకర్ న్యూస్ విశాఖ